ఈ వీడియోలో మనం కొండ మూవీ స్టోరీ తెలుసుకుందాం ఇది బయోపిక్ ఆఫ్ కొండ మురళి డైరెక్టెడ్ బై గోపాల్ వర్మ ఊర్లో ఉన్న ఒక పెత్తందారు అమ్మాయిని రోజు భయపెట్టిస్తూ ఉంటాడు అది తెలిసిన కొండ మురళి ఆ పెత్తందారిని చాలా కొడతాడు ఈసారికి కొట్టి వదిలేస్తున్నా ఊర్లో ఉన్న ఇంకెవరైనా అమ్మాయి జోలికి పోతే సంపి పారధింగ్తా అని చెప్తాడు అది విన్న పెత్తందారు కొండని చాలా బతులాడతాడు ఎవరి జోలికి పోను ఇప్పటి నుండి అని అంటాడు కొండ ఆ పెత్తందారిని వదిలేసి ఇంటికి వెళ్తాడు ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ ఇంకా నాన్నకి ఆ పెత్తందారిని కొట్టిన విషయం తెలుస్తుంది అది తెలిసిన వాళ్ళ అమ్మ ఇంకా నాన్న కొండని ఎందుకు కొట్టావని అడుగుతాడు దానికి కొండ వాడు తప్పు చేసిండు కొట్టినా అని చెప్తాడు నువ్వే వర్ర వాళ్ళని కొట్టడానికని కొండ వాళ్ళ నాన్న అడుగుతాడు వాడు తప్పు చేసిండు కొట్టినా భయపడకుండా నేను ఉండను తిరగబడుతా నాకు తెలిసింది ఒకటే చంపడం లేకపోతే సావడం అని అంటాడు కొండ వాళ్ళ అమ్మ కొండని వరంగల్కి వెళ్ళి చదువుకో అని చెప్తుంది వెళ్ళను అని కొండ అంటాడు వెళ్ళకపోతే నిన్ను ఎవడు సంపడు నేనే చచ్చిపోతా అని కొండ వాళ్ళ అమ్మ కొండని భయపెట్టిస్తుంది అది విన్న కొండ కోపంతో వరంగల్లో ఉన్న ఎల్బి కాలేజీకి చదువుకోవడానికి వెళ్తాడు అక్కడ ఒక బుక్ లో ఒక విప్లవ కవితని చదువుతాడు అది రాసింది ఆర్కే అని తెలుసుకొని ఆర్కే దగ్గరికి వెళ్తాడు ఆర్కేకి కూడా కొండ ధైర్యం నచ్చి కొండని వాళ్ళ టీంలోకి తీసుకుంటాడు ఆర్కే ఒక నక్సలెట్ కాలేజీలోనే వాళ్ళతోనే ఉంటాడు ఆర్కే వాళ్ళ టీంకి కొండని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ టీంలోకి జాయిన్ చేసుకుంటాడు కొండ ఐడియాలజీ అందరికీ నచ్చుతుంది ఒకరోజు కొండ సురేఖని చూస్తాడు సురేఖ కొండకి బాగా నచ్చుతుంది సురేఖ ఒకరోజు టెన్నిస్ ఆడుతుంటే కొంతమంది స్టూడెంట్స్ కామెంట్స్ చేస్తారు వాళ్ళని కొండ కొడతాడు ఎవరన్నా నువ్వని అడుగుతారు ఆ స్టూడెంట్స్ నువ్వు నా పేరు గుర్తుపెట్టుకోవాలనే కొట్టినా అని కొండ వాళ్ళతో చెప్తాడు అప్పుడు నా పేరు కొండ మురళి అని చెప్తాడు వాళ్ళు కొండ మీదకి చేయలేప్తారు ఇంతలోనే అక్కడ ఉన్న ఒక స్టూడెంట్ ఆర్కే మనిషి అని చెప్తాడు వాళ్ళు భయంతో వెళ్ళిపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ సురేఖ కొండకి థ్యాంక్స్ చెప్తుంది ఒకరోజు కాలేజీకి విష్ణు వస్తాడు విష్ణు నక్సలైట్లకి లీడర్ అక్కడ ఆర్కే కొండని విష్ణుకి పరిచయం చేస్తాడు ఒక రోజు విష్ణు ఆర్కేని ఇంకా కొండని అడవికి రమ్మని చెప్తాడు అక్కడికి ఆర్కే ఇంకా కొండ వెళ్తారు బండధర ఊర్లో ఉన్న అందరిని బాగా టార్చర్ చేస్తుండు అని చెప్తాడు విష్ణు వాళ్ళని మీరు చంపదు ఊర్లో ఉన్న వాళ్ళే చంపాలి వాళ్ళకి మీరు ధైర్యం ఇవ్వాలి అని విష్ణు కొండకి చెప్తాడు నెక్స్ట్ డే దొర ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే కొండ అటాచ్ చేస్తాడు ఊర్లో ఉన్న వాళ్ళతో దొరని చంపిస్తాడు ఆ విషయం ఎమ్మెల్యే నల్ల సుధాకర్కి తెలుస్తుంది నల్ల సుధాకర్ కొండ అక్కడ ఉంటే ఏమొస్తుంది మనతో ఉంటే మనకు ఫాలోయింగ్ వస్తుంది అని కొండని రమ్మని చెప్తాడు నల్ల సుధాకర్ కొండని కలుస్తాడు కొండకి నల్ల సుధాకర్ నాతో కలిసి ఉండు అని చెప్తాడు నేనెందుకు నీతో కలవాలి అని అంటాడు దానికి నల్ల సుధాకర్ నేను కూడా నీలానే మంచి పనులు చేస్తా కాకపోతే నువ్వు భగత్ సింగ్ లా చేస్తావు నేను గాంధీ తాతలా చేస్తా ఇద్దరం కలిస్తేనే స్వాతంత్రం వస్తుంది అని చెప్తాడు ఎమ్మెల్యే పిఐ కూడా ఊర్లో ఉన్న మంచి పనులన్నీ చేయిస్తాడు అని చెప్తాడు కొండ వాళ్ళ ఫ్రెండ్ ప్రతాప్ కూడా అవును కొండ నా భూమి పంచాయతీ కూడా అన్ననే సెట్ చేసిండు అని చెప్తాడు కొండ సుధాకర్ తో చేతులు కలుపుతాడు నెక్స్ట్ డే కాలేజీలో ఎలక్షన్స్ లో అమ్మాయి నిలబడొద్దని ఒకడు ఆ అమ్మాయిని భయపెట్టిస్తాడు ఆ విషయం కొండకి సురేఖ చెప్తుంది కొండ వాడి మీద ఆసిడ్ పోస్తాడు దాంతో ఆ అమ్మాయి స్టూడెంట్స్ ఎలక్షన్స్ లో ఏకగ్రీవంగా గెలుస్తుంది సురేఖ థ్యాంక్స్ చెప్తుంది కొండకి సురేఖ ఇంకా కొండ మాట్లాడుకుంటుంటే కాలేజీలోకి పోలీసులు వస్తారు ఆర్కీ కోసం అది చూసిన కొండ ఆర్కే దగ్గరికి పరిగెత్తు వెళ్తాడు సురేఖని వదిలిపెట్టి కొండ ఆర్కే దగ్గరికి వెళ్లి పోలీసులు వచ్చారని చెప్తాడు ఆర్కే పోలీసులను దారి మళ్లించమని ఒక స్టూడెంట్ కి చెప్తాడు ఆ స్టూడెంట్ పోలీసులను దారి మళ్లిస్తాడు ఇంతలోనే ఆర్కే కొంతమంది స్టూడెంట్స్ తో వచ్చి పోలీసులను కొడతారు అది చూసిన సురేఖ కొండని అడుగుతుంది పోలీసులు ఎందుకు వచ్చారు అని దొరని చంపినందుకు వచ్చారని చెప్తాడు నేను ఎప్పుడు సస్తానో నాకే తెలియదు నాతో ఉంటావో ఉండవో నీ ఇష్టం అని చెప్తాడు నేను నిన్నే కాదు నీ నమ్మకాలను కూడా ప్రేమిస్తున్నా అని సురేఖ చెప్తుంది సురేఖ వాళ్ళ ఇంటికి కొండని తీసుకొని వెళ్ళి చెప్తుంది వాళ్ళ ప్రేమ గురించి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు సురేఖ ఇంట్లో నుండి బయటికి వచ్చేస్తుంది కొండ వాళ్ళ ఇంటికి సురేఖని తీసుకొని పోతాడు సురేఖ కొండ వాళ్ళ ఇంట్లో అందరికి నచ్చుతుంది కొండకి ఇంకా పెళ్లి చేస్తారు ఒకరోజు నల్ల సుధాకర్ గురించి పేపర్లో నారాయణ హత్య రాజకీయాలు చేస్తున్న నల్ల సుధాకర్ అని రాస్తాడు అది సుధాకర్ చూసి కొండకి చెప్పి రాసినందుకు నారాయణ చేయి నరకమని చెప్తాడు కొండ నారాయణ చేయి నరుకుతుంటే సుధాకర్ చేసింది రాసిన నా చేయి నరికిన ఎన్నో చేతులు అదే రాస్తాయి అని చెప్తాడు అది విన్న కొండ నారాయణని వదిలి ఇంటికి వచ్చి ఆలోచిస్తాడు సుధాకర్ మంచోడైనా కాదా అని కొండ బయట ఎంక్వైరీ చేస్తాడు సుధాకర్ గురించి సుధాకర్ మీద నాకు డౌట్ వస్తుందని సూర్యగతో చెప్తాడు నెక్స్ట్ డే సుధా నెక్స్ట్ డే సుధాకర్ కొండని పిలిచి బాల్రెడ్డిని చంపేయని చెప్తాడు ఎందుకు అని కొండ అడుగుతాడు ఎందుకు ఏంది నేను చెప్పింది చేయిన్ సుధాకర్ అంటాడు నువ్వు చెప్పింది నాకు నచ్చితే చేస్తా లేకపోతే లేదని కొండ సుధాకర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కొండ వాళ్ళ ఫ్రెండ్ ప్రతాప్ రెడ్డి సుధాకర్ తో చేతులు కలుపుతాడు అదే రోజు రాత్రి కొండ దగ్గరికి పోలీసులు వచ్చి తింటుంటే అరెస్ట్ చేస్తారు ఎందుకు అని కొండ అడుగుతాడు బాలరెడ్డిని చంపినందుకు అని చెప్తాడు సురేఖ సుధాకర్ దగ్గరికి వెళ్తుంది కొండని అరెస్ట్ చేశారు అని చెప్తుంది సుధాకర్ ఇస్తావు వాని వదిలేస్తే అని అంటాడు సురేఖ అక్కడి నుండి వెళ్తుంది బాలరెడ్డిని చంపింది నువ్వే అని ఒప్పుకో అని పోలీసులు కొండని కొడుతూ టార్చర్ చేస్తూ ఉంటారు ఇంతలోనే సురేఖ బెయిల్ తీసుకొని వస్తుంది బాల్రెడ్డిని చంపింది వాళ్ళ తమ్ముడు రాజరెడ్డి అని లాయర్ చెప్తాడు బాల్రెడ్డిని ఎవరు చంపమన్నారని రాజరెడ్డి దగ్గరికి కొండ వెళ్ళి అడుగుతాడు వాళ్ళ ఫ్రెండ్ ప్రతాప్ రెడ్డి అని చెప్తాడు ప్రతాప్ గారిని చంపుతా అని కొండ ఇంట్లో చెప్తాడు ఇంట్లో వాళ్ళు వద్దు అని చెప్తారు సురేఖ ఇప్పుడు వద్దు టైం చూసి వేసిద్దాం అని అంటుంది ఇంతలోనే నల్ల సుధాకర్ కిరాయి కుండలకు పైసలు ఇచ్చి కొండను వేసేయమని చెప్తాడు వాళ్ళు ఒప్పుకుంటారు కొండ జెండ బెగిరేయడానికి వస్తాడు అక్కడ ఆ గుండాలు కొండని అటాక్ చేసి బుల్లెట్లు కాలుస్తారు కొండ చనిపోయాడని వదిలేసి వెళ్తారు సురేఖ కొండ దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది చనిపోయాడు అని కొండ లేచి వాళ్ళు వెళ్ళిపోయారా అని అంటాడు ఇంతటితో మూవీ ఫస్ట్ హాఫ్ అయిపోతుంది అక్కడ నుండి సురేఖ కొండని హాస్పిటల్లోకి తీసుకొని వెళ్తుంది డాక్టర్ తలలో ఒక బుల్లెట్ ఉందని చెప్తాడు అది తీసేస్తే ప్రాణం పోతుందని చెప్తాడు సురేఖ ఎలా అయినా బ్రతికించండి అని చెప్తుంది ఆపరేషన్ చేస్తారు సక్సెస్ అవుతుంది పోలీసులు ఇంకా సుధాకర్ రెడ్డి కొండ ఏ హాస్పిటల్లో ఉన్నాడో కనుక్కోలేకపోతారు రిజ్వాన్ అనే పోలీస్ని సుధాకర్ రెడ్డి పిలిపిస్తాడు సుధాకర్ రెడ్డికి రిజ్వాన్ చెప్తాడు వాళ్ళు సుజనా అనే హాస్పిటల్లో ఉన్నారు అని అక్కడికి పోలీసులు అందరూ మారువేషంలో డాక్టర్లా వెళ్తారు సురేఖకి ఇంటి నుండి ఫోన్ వస్తుంది కొండను వదిలి ఇంటికి రా అని సురేఖ వెళ్ళదు పోలీసులు కొండని వెతుక్కుంటూ హాస్పిటల్లో కొండ ఉన్న రూమ్ లోకి వస్తారు అక్కడ కొండ ఉండడు అక్కడి నుండి తప్పించుకోవడానికి కష్టమవుతుందని కొండకి అనిపిస్తుంది కొండ నేను లొంగిపోతా నువ్వు బయలు తీసుకునరా అని సురేఖకి చెప్తాడు సురేఖ సరే అంటుంది కొండ పోలీసులకి లొంగిపోతాడు పోలీసులు మళ్ళీ బాల్రెడ్డి చంపింది నువ్వే అని ఒప్పుకో కొండని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కొండకి ఇంతలో బీల్ వస్తుంది ఇంటికి వస్తాడు కొన్ని రోజులు కొండ ఇదంతా వదిలి ఫ్యామిలీతో ఉంటాడు ఒక రోజు పోలీసు నుండి సురేఖకి కాల్ వస్తుంది కొండని ఎన్కౌంటర్ చేయమన్నారని సురేఖ ఇంకా కొండ ఇద్దరు కలిసి అడవిలో ఉన్న ఆర్కే దగ్గరికి వెళ్తారు అది తెలిసిన సుధాకర్ రెడ్డి చాలా టెన్షన్ ఫీల్ అవుతాడు ప్రతాప్ రెడ్డి కొండని బయటికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు అని సుధాకర్ రెడ్డితో చెప్తాడు సుధాకర్ రెడ్డి ఎలా అని అడుగుతాడు కొండకి తన కుక్క అంటే ప్రాణం దాన్ని సంపుతాం నువ్వు లొంగిపో అని చెప్తాడు పోలీసులు అదే విషయం కొండకి చెప్తారు కొండ లొంగిపోతాడు కానీ ఒక్కడే కాదు తనతో పాటు చాలా మంది వస్తారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో కొండని పోలీసులు ఏం చేయకపోతారు ఇదంతా వైఎస్ రాజశేఖర రెడ్డి చూసి కొండని కలుస్తాడు పార్టీలోకి రమ్మని చెప్తాడు నాకు పగ ఉంది అది సెటిల్ అయ్యాకే వస్తా అని అంటాడు ఒకసారి నువ్వు పార్టీలోకి వచ్చాక కత్తి ముట్టొద్దు అని వైఎస్ రాజశేఖర రెడ్డి కొండతో అంటాడు దానికి కొండ సరే అని అంటాడు ఒక కిరాయి గుండని కొండ మాట్లాడుకొని ప్రతాప్ ఇంకా ఎస్పీని ఇంకా తన మీద అటాక్ చేసిన ఆ కిరాయి గుండని చంపేయమని చెప్తాడు దానికి ఆ కిరాయి గుండె ఒప్పుకుంటాడు ప్రతాప్ ని ఇంకా ఎస్పీని ఆ కిరాయి గుండా చంపేస్తాడు కొండని అటాక్ చేసిన ఆ కిరాయి గుండ మాత్రం తప్పించుకుంటాడు అక్కడి నుండి సుధాకర్కి తెలుస్తుంది కొండకి రాజకీయంగా బాగా పాపులారిటీ వస్తుందని ఆర్కేని కొండ కలిసి కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నా అని చెప్తాడు ఆర్కే నా మీద ఒట్టేసి చెప్పు ప్రజలకి మంచి చేస్తాను అని అని అంటాడు కొండ ఒట్టేసి చెప్తాడు నేను ఎప్పుడు ప్రజలకి మంచి చేస్తాను అని సుధాకర్ ఎలా అయినా కొండని చంపేద్దాం అనుకుంటాడు సుధాకర్ ఆర్కేని చంపేయమని రిజ్వాన్కి చెప్తాడు రిజ్వాన్ ఆర్కేని చంపుతాడు అడవిలో అది తెలిసిన కొండ చాలా బాధపడతాడు రివెన్ తీసుకోకు ఇప్పుడు అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్తాడు నువ్వు ఇప్పుడు బతికి ఉండడం మెయిన్ అని చెప్తాడు బతికి ఉంటే ఎప్పుడైనా రివెన్ తీసుకోవచ్చు అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొండకి చెప్తాడు కొండ వినడు సురేఖ కొండకి సర్ది చెప్పి ఒప్పిస్తుంది కానీ కొండ వెళ్లి ని చంపిస్తాడు సుధాకర్ ని కలిసి కొండ వార్నింగ్ ఇస్తాడు నిన్ను నేను చంపను కానీ ఎప్పుడు చంపుతానో అనే భయంతోనే నువ్వు చావాలి అని చెప్పి వెళ్తాడు కొండ మీద కేసులు ఉండడంతో ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయలేడు కొండ సురేఖని పార్టిసిపేట్ చేయమని చెప్తాడు కొండ సురేఖని పార్టిసిపేట్ చేయిస్తాడు ఇది ఫ్రెండ్స్ కొండ మూవీ స్టోరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై